హైదరాబాద్ చుట్టుపక్కల పేదలకు ఆనాడు ఇచ్చిన భూములు గుంజుకుంటున్నాడు. లెక్కలతో సహా చెప్పిన ఇవాళ ఆనాడు 1000 రూపాయలకు ఎకరం లేకుండా ఇక్కడ భూములు ఇవాళ 10 కోట్లకు ఎకరమైంది, 20 కోట్లకు ఎకరమైంది. పేదవాళ్ళు ఇల్లు జాగకొనుకునే స్థితిలో లేరు. వాళ్ళకు మాత్రం పేదవాళ్లకు ఇవాళ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత హైదరాబాద్ నగరంలో ఒక్క మనిషికి కూడా ఒక గుంట జాగా ఇవ్వలేదు. ఇస్తే నేను రాజకీయాలతో తప్పుకుంటా. కానీ ఏం చేసిండు, 5800 ఎకరాల భూములు పేదవాళ్ళ భూములు గుంజుకొని, అరే బాబు నేను ఎకరం భూమి నాకు ఇవ్వు, నీకు 350 గదాలు ఇస్తా, నువ్వు ఎన్నడుకున్నా అమ్ముకోలేవు ఈ భూమిని, ఇది గవర్నమెంట్ ఇచ్చింది నీకు అని చెప్పి ఒకసారి గవర్నమెంట్ పేదోడికి భూమి ఇస్తే శాశ్వతంగా వాళ్ళకే ఉంటుంది. వాళ్ళ భూమి గుంజుకునే హక్కు ఎవరికి లేదు. ఒకవేళ గుంజుకున్నా ప్రైవేటు భూములు గుంజుకున్నప్పుడు ఎట్లయితే నువ్వు కంపెన్సేషన్ ఇచ్చినావో గవర్నమెంట్ ఇచ్చిన భూములకు కూడా కంపెన్సేషన్ ఇచ్చేటువంటి బాధ్యత ఉంటుంది. కానీ ఇక్కడ వాళ్ళకు ఏం చేస్తున్నావు, ఆ భూమి ఎకరం 10 కోట్లు అవుతుంది, కానీ నువ్వేమిస్తున్నావు వానికి, వాళ్ళకి 350 గజాలు ఇస్తాడు. సంతకాలు పెట్టించుకుంటాను, నువ్వు అనుభవించలేవు, అమ్ముకోలేవు బిడ్డ, ఎన్నడు కూడా చూసి మురవాల్సిందని చెప్పి బెదిరించి పిలిపించి సంతకాలు పెట్టించి దానికి టీఆర్ఎస్ పార్టీ నాయకులు కొంత బ్రోకర్లేక వాళ్ళకు కౌన్సిలింగ్ చేసి ఇవాళ గా పని చేస్తుండమ్మా, గా పని చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ మీ ఆశీర్వాదంతో అధికారంకి వస్తే ఈ 3 పనులు మాత్రం చేస్తుంది. ఒకటి, డబుల్ బెడ్రూమ్ కట్టించే బాధ్యత మాదే. 2, పేదవాళ్లకు గుంట భూమి ఇచ్చే బాధ్యత మాదే. 3, పేదవాళ్ళకి ఇచ్చిన భూములు గుంజుకోకుండా వాళ్ళకే హక్కులు కల్పించే బాధ్యత మాదే. ఇవాళ చాలా విషయాలు ఉన్నాయి చెప్పాలంటే, కానీ ఒక్కటి మాత్రం తప్పకుండా చెప్పుకోవాలి. మీరు ఈ మధ్యకాలంలో ముసలి వాళ్ళకు పెన్షన్ తీసుకుంటున్నకు మా కొడుకు ఇస్తాడు అంటాను. ఎవరమ్మా నీకు పెన్షన్ ఇచ్చాడంటే పెద్ద కొడుకు ఇస్తాడంటాను. కడుపులో పుట్టిన బిడ్డడు మీకు అన్నం పెట్టకపోతే అన్నం పెడుతున్నవాడు కేసీఆర్ అని చెప్పి చెప్తున్నమాట. వాస్తవా కదా? అంతేకాదు కళ్యాణ లక్ష్మి ఎక్కిస్తాను. మీరు నీ మేనమామ కూడా 5000 రూపాయలు కట్నం ఇస్తలేడు. ఎవరిస్తారా కట్నం? కేసీఆర్ ఇస్తాడంట. కానీ కళ్యాణ లక్ష్మి మీకు 1,16,116 రూపాయలు ఇస్తారు. అమ్మా దీని డబ్బెంతో తెలుసా మీకు? 3000 కోట్లు. సంవత్సరానికి పుస్తకాలు కట్టడానికి ఆయన పేరు కోసం మనకిచ్చే డబ్బు 3000 కోట్లు. నీ పెన్షన్ ఇస్తానంటున్నావు, చూసినావా? నీ పెన్షన్ల కోసం ఇచ్చే డబ్బు మొన్నదాకా 8000 కోట్లు ఉండే, ఇప్పుడు 11000 కోట్లు ఇస్తారు కావచ్చు. పెరిగినాయి కాబట్టి, పెన్షన్ పెరగలే, పెన్షన్ సంఖ్య పెరిగినాయి కాబట్టి. అంటే 3000 కోట్లు ఈ 11000 కోట్లు 14000 కోట్లు అవుతుంది. ఓ ఆరోగ్యశ్రీ ఇంకొక 1000 కోట్లు అవుతుంది. అంటే 15000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. 15000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి కేసీఆర్ గారు మీ దగ్గర ఎంత తీసుకుపోతుందో తెలుసా? మీ దగ్గర 45,000 కోట్ల రూపాయలు ఒక సారాసి సలామి మాత్రమే తీసుకుపోతాడు. మీరు చూడండి, ఎక్కడైనా బ్రాండ్ షాపులు, పక్కకే సిట్టింగులు. వీడి ఇక్కడ తాగాలి, బయటికి పోవాలి, పోలీసులు పట్టుకోవాలి, మళ్ళీ ఫైన్ వేయాలి. వాస్తవం కదా? మీరు చెప్పండి. ఇవాళ మొత్తం దేశంలో తాగుట్లో #1 స్టేట్ తెలంగాణ అని అంటాడు. చూసినా #1. నేను కొత్తగా ఆర్థిక మంత్రిగా అయినాడు. తాగుడు ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 10,700 కోట్ల రూపాయలు. ఇవాళ మనం కడుతున్న డబ్బు 45,000 కోట్ల రూపాయలు. మురికి పని చేసి, ఇళ్ళల్లో బాసలు తోమి, బట్టలు ఉతికిన పైసలు, బండ కొట్టిన పైసలు, పెన్షన్ల పైసలు ఎడిపోతున్నాయి. బరకత లేకుండా అంటే తాగుడుపోతున్నాయి. ఒకప్పుడు తాగుడంటే సుట్టపోడు అయితే తాగేది. రోజు తాగేటోళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. ఇవాళ తాగుడు మాత్రమే కాదమ్మా, ఒకనాడు 10 మంది పిల్లలున్నా గొప్పగా బతికిళ్ళు. ఎక్కడోడక్కడ చదువుకున్నాడు, ఎక్కడోడక్కడ బతికిండు తప్ప, ఇవాళ 2 పిల్లలు 3 పిల్లలు వాడు ఏమైపోతాడో ఆందోళన ఉన్నమాట. వాస్తవం కాదా? వాడు కేవలం తాగుడు మాత్రమే కాదు, గంజాయి లాంటి మాదక ద్రవ్యాలు హైదరాబాద్ నగరంలో రాజ్యమేలుతున్న వార్తలు చూసినప్పుడు ఇలా గగురుపాటు పెడుతుందమ్మా. మన పిల్లలు ఏమైపోతున్నారని బాధపడుతున్నారు ఈ స్కూల్ లేదు ఆ స్కూల్ లేదు ఈ కాలేజ్ లేదు ఆ కాలేజ్ చూస్తా ఉన్నాం మనం అందుకే ఇవాల మొత్తం బెల్ట్ షాపులు బ్రాండ్ షాపులు బ్రాండ్ షాపుల పక్కపక్కన సిట్టింగులు రెస్టారెంట్లు మొత్తం కలిసి 45000 కోట్ల రూపాయలు తీసుకుపోతారు తాగి తన్నిడి కొడతాడు తల్లిని వద్దలా కొడుకంటే కొడతాడు భార్య వద్దయా పిల్లలకు ఫీజు కట్టడానికి పైసలు లేవా అంటే కొడతాడు తాగి తాగి దానికి అలవాటై 35 ఏళ్ళకి 40 ఏళ్ళకి లివర్ ఖరాబ్ అయిపోయి కిడ్నీలు చనిపోతున్న వాళ్ళ సంఖ్య తెలియదా మనకు అనేక మంది ఊర్లలో తాగుడు మానిపించడం కోసం ప్రయత్నం చేసి అలసిపోయి చివరికి దవాఖానకు పోతే పుస్తల తాడు కాపాడుకోవడం కోసం కాళ్ళ కాడపడి నా భర్తను బతికించమని చెప్పేటువంటి కేసులు ఎన్ని ఉంటాయో నేను ఆరోగ్య మంత్రిగా పనిచేసేవాడు చెప్తున్నాను ఇవాళ లక్షల సంఖ్యలో ఉన్నారు మరొక పత్రిక రాసింది 6,70,000 మంది తాగుడుకు బానిసలైనరు వీళ్ళు ఏ క్షణమైనా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు అంటే 6,70,000 మంది ఆడబిడ్డల పుత్తలు తాను తెగిపోతాయి గుర్తుపెట్టి మన కరోనా కష్టకాలంలో ప్రపంచంలో ఎవరు సాహసం చేయలే పెద్ద పెద్ద దేశాలు నిలబడిపోయినాయి మీకు తెలుసు అమెరికా ఏడ్చింది లండన్ ప్రధానమంత్రి గారు కంట నీరు పెట్టుకున్న సందర్భాన్ని మీరు చూసిండ్రు దేశాలకు దేశాలే వణికిపోతే ధైర్యాన్ని ఇచ్చి ఆకలికి బియ్యం ఇచ్చి మన బియ్యం ఆయన ఇచ్చినట్టు బియ్యం ఇచ్చి వ్యాక్సిన్ని ఇక్కడే ఉత్పత్తి చేసి ఇవాళ వ్యాక్సిన్ ఇప్పించి ప్రజలు కాపాడిన బిడ్డ నరేంద్ర మోడీ గారు గుర్తుపెట్టుకోండి కానీ ఎప్పుడన్నాడు ఆయన నేను ఇచ్చినాను మాత్రం ఎప్పుడన్నాడు నేను ఇచ్చినాను కానీ కేసీఆర్ మాత్రం నేను ఇచ్చిన అంటాడు ఎవరి ఫోటో పెడతారు ఏ స్కీమ్ అయినా ఆయన ఫోటో ఉంటుంది గుర్తుపెట్టుకో కానీ నరేంద్ర మోడీ గారి ఫోటో ఇక్కడ ఉండదు నేను అంటున్నా కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా మనం మన రక్త మాంసాల మీద ఉత్పత్తి చేయబడ్డ సంపద పైసలు తప్ప టీవీ కొనుక్కుంటే ట్యాక్స్ కట్టవా పప్పు కొనుక్కుంటే ట్యాక్స్ కట్టవా పెట్రోల్ పోసుకుంటే ట్యాక్స్ కట్టలేవా ఏ వస్తువు కొన్నా ట్యాక్స్ కడతావు నీ పైసలతో కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది నీ డబ్బుతో రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది ఈ సంపదకి ఓనర్లు మీరు మాత్రమే ఓనర్లు నరేంద్ర మోడీ గారు కాదు ఓనరు కేసీఆర్ గారు కూడా కాదు గుర్తుపెట్టుకో మన సంపదతో సోకు చేసుకుంటా మన మీద పెత్తనం చేసే ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఒక్కటి మాత్రం మర్చిపోకండి మీరు కేసీఆర్ గారి మాటలు వింటున్నప్పుడు ఒక్కటి గుర్తు చేసిపోతాం తెలంగాణ ఉద్యమంలో ఆయన ఏం మాట్లాడతారు ఇలా బోడి చాలా బూతులు మాట్లాడతారు నాకు నోట్లకు రాదు కానీ వాళ్ళు కత్తి కాదు నెత్తి కాదు ఈ బోడి మనుషులు మాట్లాడతారని చెప్పి ఒక మాట మాట్లాడు తెలంగాణ ఉద్యమంలో నేను అటుకులు బుక్కి ఉద్యమాన్ని నడిపినా నేను ఉపాసం ఉండి ఉద్యమాన్ని నడిపినా నీళ్లు తాగి ఉద్యమాన్ని నడిపినా అని చెప్పి చెప్తారు కదా ఆనాడు ఆంధ్ర పాలకులు మనకు డబ్బులు ఇచ్చి బోల్తా కొట్టించే ప్రయత్నం చేస్తున్న ఓట్లల్లా మీరు తీసుకోండి అవి అక్రమ డబ్బు వేసుకునేది మాత్రం మనకు వేసుకోమని చెప్పినా లేదా కేసీఆర్ అట్లాంటి కేసీఆర్ రూపాయి లేనట్టే కదా అప్పుడు ఉపాసం ఉండి ఉద్యమం నడిపిన పైసలు లేనట్టే కదా అటుకులు బుక్కి ఉద్యమం పైసలు లేనట్టే కదా పైసలు లేని కేసీఆర్ కు తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్క హుజరాబాద్ లో నా ఒక్కని బండిగా పిసుకాలని 600 కోట్ల రూపాయలు ఎట్లా ఖర్చు పెట్టిండు ఇది సక్రమైన డబ్బా అక్రమమైన డబ్బా మీరు చెప్పండి దేశంలో ఎక్కడన్నా నాకు ఓటుకు 6,000 రూపాయలు రాలేదని చెప్పి రోడ్ల మీదకి వచ్చి మహిళలు ధర్నా చేసే సందర్భం ఎక్కడ ఉందా ఉంది తెలంగాణలో మన మునుగోడు ఎన్నికలప్పుడు ఏం చేసిన ప్రజలు బయటకు వచ్చి నాకు ఇంకా మా ఊరికి ఇంకా పైసలు రాలేదు మా పైసలు ముట్టినాకనే మేము పోలింగ్ బూత్ పోదామని చెప్పండి ఇవాళ కేసీఆర్ గారు యూపీలో తమిళనాడులో బీహార్లో నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో ఏం చెప్పదలుచుకున్నాడు నా దగ్గర బోలెడంత సంపద ఉంది పైసలున్నాయి ఓ పిచ్చోళ్ళారా నేను ఓటుకు 10,000 రూపాయలు ఇస్తా 5,000 రూపాయలు ఇస్తా మా కోటేమని చెప్తాడా రేపు కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ పెట్టిండు భారతదేశంలో విస్తరిస్తాడు ఏం సాంప్రదాయం చెప్తాడు పాపం వాళ్ళకు పైసలు అంటే ఏందో తెలియని దగ్గర పైసలు ఆశ పెట్టి ఇలా పదవి పొందాలని ప్రయత్నం చేస్తున్నాం వాస్తవం కదా ఆలోచన చేయండి మీరు ఇవన్నీ చెప్పుకుంటే పోతకూడదు ఒక్కడి మాత్రం సత్యం ఇవాళ ఎక్కడ పేదవాళ్ళ భూములు మిగిలితే చాలా మందికి ఈ పైసలు ఎక్కడి నుంచి హైదరాబాద్ అదొక కల్ప తరువు గుర్తుపెట్టుకో అదొక కల్ప తరువు లక్షల కోట్ల రూపాయల విలువైన భూములు మాయమైపోతున్నాయి. ధరణి వచ్చిన తర్వాత మీ భూములు మీకు కాకుండా పోతా ఉన్నాయి. అనేక మందికి ఇలా దారి తప్పిపోయినా ఉన్నాయి. ఇవన్నీ చాలా చాలా ఉన్నాయి. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ వస్తే రేపు సిలిండర్ ధర పెరుగుతుంది? పెరగదు. 100% నాలాంటి వాడు ఆర్థిక మంత్రిగా పనిచేసిన నా తెలంగాణ ఆడబిడ్డలకి ఆ వంటింట్లో పడే బాధ నాకేం తెలుసు. దానికి కూడా ఏం చేయాలో, ఏం ప్లాన్ రచించాలో తప్పకుండా ఆలోచించే బాధ్యత మాది మాత్రమే. భారతీయ జనతా పార్టీ ఏదో ఉత్తర గాలికి రాలే. భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఒక సుస్థిరమైన అధికారాన్ని ఇస్తున్నటువంటి పార్టీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బాధ్యతతో పనిచేస్తున్న ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. స్కాములు లేకుండా ఇవాళ దేశ ప్రతిష్ట ప్రపంచ చిత్రపటం మీద గొప్ప వెలుగుతున్న ప్రభుత్వం ఇది. కాబట్టి ఇవాళ తెలంగాణలో కూడా గొప్ప ప్రభుత్వాన్ని ఇవాళ ఏర్పాటు చేయడంలో నరేంద్ర మోడీ గారి సహకారంతో తప్పకుండా చేస్తామని, ప్రజలకు మంచి జరిగే ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ పెరిగిన కరెంటు బిల్లులు కావచ్చు, ఇవాళ పెట్రోల్ ధరలు కావచ్చు, గ్యాస్ ధరలు కావచ్చు, ఇవన్నిటి విషయంలో ఏం చేయాలో అవన్నీ చేసుకునే ప్రయత్నం చేస్తామని నిండు మనసుతో మీరు ఆశీర్వదించండి. రాబోయే కాలంలో ఒక మంచి సుపరిపాలన అందించే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తామని చెప్పి మనవి చేస్తూ, 6 నూరైనా ఇవాళ ఊళ్ళలో మాట్లాడుకుంటున్నారు, ఇళ్లలో మాట్లాడుకుంటారు. ఈ దఫా మాత్రం కేసీఆర్ ఓటేద్దని చెప్పి అనుకుంటాను. మళ్ళీ ఓటైతే కాళ్ళు కట్టేసుకొని పోతారని అనుకుంటాను. మీకు చాలామంది భయపడుతున్నారు. సోషల్ మీడియాలో పెడితే కూడా పట్టుకపోతాను, ఏదైనా మాట్లాడితే ఎదురు తిరిగితే పట్టుకపోతాను. పోలీసులతో రాజ్యం నడుపుతాను. పోలీసులతో రాజ్యం నడిపేటప్పుడు ఎవడు బాగుపడడు. అది పోయే కాలం. దీపం ఆరిపోయే ముందు ఎట్లా వెలిగిపోతుందో గట్లనే ఇలా వెలిగే ప్రయత్నం చేస్తున్నారు.